గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5% ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేసిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలో దేశం 7% వృద్ధి రేటు సాధించిందని, దేశం కంటే తెలంగాణ 3% పైగా వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందన్నారు. భాజపా హయాంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందన్నారు. భారత్ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువని, కరోనా కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్ వృద్ధి రేటు సాధించిందని హరీష్ రావు తెలిపారు. 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ ఈరోజు దేశంలో 3వ అతిపెద్ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వీఆర్ నంబర్ 1. లాస్ట్ యావరేజ్ ఒకసారి చూసుకున్నప్పుడు 2014-15 నుంచి 2020-21 వరకు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుదలలో యావరేజ్ చూసినప్పుడు వీఆర్ నంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా అండ్ నంబర్ 3 ఇన్ ద కంట్రీ. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే రాష్ట్రం ఏర్పడిన నాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ 124,104 రూపాయలు ఉంటే ఈరోజు 237,632 రూపాయలు. అంటే వీ హ్యావ్ అచీవ్డ్ 91.5% గ్రోత్. ఇంత గ్రోత్ ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. మీరు ఒకసారి గమనిస్తే ఇంత హయ్యెస్ట్ గ్రోత్, 91.5%, ఆల్మోస్ట్ డబుల్. వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ డబుల్. మీరు దేశం యొక్క గ్రోత్ ఒకసారి మనం గమనిస్తే దట్ ఈస్ 48.7%. మీరు భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ గత 6 సంవత్సరాల్లో 48.7% ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 91.5%.